ఓకే ఒకసారి చూడండి జీనిక్ బ్యాలెన్స్ థియరీ. ఈ జీనిక్ బ్యాలెన్స్ థియరీ అనే కాన్సెప్ట్ ని బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ యాక్చువల్ గా ఏంటంటే డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ ఈ ఆర్గానిజం లోపల ఐడెంటిఫై చేసి డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ అనేది ఒక రకమైనటువంటి ఈగ. ఈ ఈగ లోపల బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే జీనిక్ బ్యాలెన్స్ థియరీని అబ్జర్వ్ చేశారు. ఏంటి ఒకసారి చూడండి, ఇంతకుముందు క్రోమోజోమల్ థియరీ ఏదైతే చెప్పినామో దానికి డేటా ఆపోజిట్ గా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ క్రోమోజోమల్ థియరీ లోపల ఏం చెప్పినామంటే ఎక్స్ఎక్స్ ఎక్స్వై అనేది మేల్స్ లో ఉంటుంది, ఈ అక్కడ వై క్రోమోజోమ్ అనేది ఫీమేల్ మేల్ ని డిటర్మైన్ చేస్తే ఎక్స్ క్రోమోజోమ్స్ ఏం చేస్తున్నాయంటే ఫీమేల్ ను డిటర్మైన్ చేస్తున్నాయి అని చెప్పినాం. ఓకే, రెండు ఎక్స్ ఉంటే ఫీమేల్ అన్నాము, ఒక ఎక్స్ ఒక వై ఉంటే మేల్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ క్రోమోజోమ్స్ అనేటివి సెక్స్ ని డిటర్మైన్ చేస్తున్నాయి, వై క్రోమోజోమ్స్ అనేది మేల్ ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు ఆటోజోమ్స్ ఉన్నాయి, ఈ ఆటోజోమ్స్ అనేటివి సెక్స్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సెక్స్ క్రోమోజోమ్స్ కావు ఇవి, ఆటోజోమ్స్ అనేటివి సొమాటిక్ సెల్స్ అన్నింటినీ ఫామ్ చేస్తాయి ఎక్సెప్ట్ సెక్స్ సెల్స్ కాకుండా. ఈ యొక్క ఆటోజోమ్స్ అనేది జనరల్ గా అన్ని బాడీ లోపల అంత కామన్ గా ఉంటాయి. ఓకే, కాబట్టి ఈ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి దీని మేల్ నుండి ఎక్స్ క్రోమోజోమ్ ఫీమేల్ నుండి ఎక్స్ వస్తాయి, మేల్ నుండి ఎక్స్ వస్తే ఫీమేల్, తర్వాత ఫీమేల్ నుండి ఎక్స్ మేల్ నుండి వై వస్తే మేల్ అనేది వస్తుంది అనేసి చెప్పినాం. ఇది యాక్చువల్ గా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. కానీ కమింగ్ టు ది జీనిక్ బ్యాలెన్స్ థియరీలో డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ లోపల బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే యాక్చువల్ మేల్స్ లోపల, దీనిలో మేల్స్ లోపల వై క్రోమోజోమ్ ఉంటుంది, కానీ వై క్రోమోజోమ్ దట్ కెనాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ది డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ ఆఫ్ డ్రాసోఫిలా అంటాడు. ఈ వై క్రోమోజోమ్ ఉన్నప్పటికీ కూడా సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వై క్రోమోజోమ్ ఫీమేల్స్ లోపల మేల్స్ లోపల ఉంటుంది, ఆ ఏది ఈగల్ లోపల మేల్స్ లోపల వై క్రోమోజోమ్ ఉంటుంది, కానీ వై క్రోమోజోమ్ సెక్స్ ని డిటర్మైన్ చేయట్లేదు. మరి ఎవరు డిటర్మైన్ చేస్తున్నారు అంటే చూడండి, ఎక్స్ క్రోమోజోమ్ అండ్ ఆటోజోమ్స్ యొక్క రేషియో, ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ ఆటోజోమ్స్ యొక్క రేషియో అనేది ఈ యొక్క డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ లోపల సెక్స్ ని డిటర్మైన్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే ఎక్స్ బై ఏ రేషియో. ఓకే, యాక్చువల్ ఎక్స్ బై ఏ రేషియో అనేది డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆటోజోమ్స్ కొన్ని, ఎక్స్ క్రోమోజోమ్స్ కొన్ని ఉన్నాయి, ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ కలిసి ఒక రేషియో వస్తుంది, ఆ రేషియో దట్ ప్రొడ్యూసెస్ ది ఏంటి అంటే సెక్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటాడు. దీనికి ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, నాన్ డిస్టింక్షన్ అన్యూప్లాయిడీ. ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మనకు జీనిక్ బ్యాలెన్స్ థియరీ అర్థం అవ్వాలంటే నాన్ డిస్టింక్షన్ అంటే ఏంటి, అన్యూప్లాయిడీ అంటే ఏంటి ఒకసారి చూడాలి. యాక్చువల్ గా ఏంటి నాన్ డిస్టింక్షన్ అంటే ఏంటంటే ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకున్నాం, డ్రాసోఫిలా వదిలేసేయండి, హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మన బాడీ లోపల 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 46 క్రోమోజోమ్స్ 23 జతలుగా ఉంటాయి, 23+23 గా ఉంటుంది. ఈ 23 కాస్త ఫీమేల్స్ లో మేల్స్ లో ఎవరైనా కూడా ఎగ్స్ తీసుకున్నా స్పర్మ్ తీసుకున్నా ఎగ్ లోపల 23 ఉంటాయి, స్పర్మ్ లోపల 23 ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్ అనుకుంటే ఎగ్ లోపల 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, స్పర్మ్ లోపల 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ మిగతా బాడీలో మొత్తం కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఎగ్ స్పర్మ్స్ కాకుండా మిగతా ఏ సెల్స్ తీసుకున్నా ఎంటైర్ మన బాడీలో ఈ రెండు సెల్స్ కాకుండా ఏ సెల్స్ తీసుకున్నా కూడా 46 క్రోమోజోమ్సే ఉంటాయి. ఓకే, కానీ ఎగ్ స్పర్మ్ లో మాత్రం 23 ఉంటాయి. ఈ 23 ఎట్లా జరుగుతాయంటే మియాసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఒక సెల్ డివిజన్. మియాసిస్ అనేది ఏంటంటే సెల్ డివిజన్. ఈ మియాసిస్ లోపల మియాసిస్ 1 తర్వాత మియాసిస్ 2 అనేసి రెండు రకాల డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ మియాసిస్ లోపల మళ్ళీ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అనేసి ఇట్లా ఫేజ్లు ఉంటాయి. మళ్ళీ మియాసిస్ 2 లోపల ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ ఉంటాయి. అయితే విషయం ఏంటి అంటే
ఇక్కడ ఉన్న క్రోమోజోమ్స్ ఇది ఇదంతా ఏంటి అంటే ఇట్స్ అ సెల్ డివిజన్. అది ఎలాంటి సెల్ అనే దాని ఇదేంటి మియాసిస్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్పర్మ్ కావచ్చు లేదంటే ఎగ్ కావచ్చు. ఎగ్ లో గాని స్పర్మ్ లో గాని మియాసిస్ వన్ మియాసిస్ టూ అనే రెండు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్ స్పర్మ్ లోపల ఈ డివిజన్ జరగడానికి కారణం ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ లోపల ఫస్ట్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే నథింగ్ బట్ 23 పేర్స్ ఉంటాయి. ఆ 23 పేర్స్ ను కాస్త ఈ యొక్క ఎగ్ లోకి స్పర్మ్ లోకి పేర్లు తీసేసేసి ఓన్లీ 23 ఏ వచ్చే విధంగా చేసే కాన్సెప్ట్ ఏంటంటే సెల్ డివిజన్, ఎస్పెషల్ గా మియాసిస్ సెల్ డివిజన్. ఏంటి ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, ఎగ్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఎగ్ లోపల మియాసిస్ జరుగుతున్నప్పుడు మొత్తం క్రోమోజోమ్స్ డిఎన్ఏ మొత్తం క్రోమోజోమ్ రూపంలో ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ విధంగా క్రోమోజోమ్స్ అన్ని ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ లోపల ఏం చేస్తుందంటే ఇక్కడ క్రోమోజోమ్స్ ఇక్కడ స్పిండిల్ ఫైబర్స్ వచ్చేసి అటాచ్ అవుతాయి. అటాచ్ అయిన తర్వాత ఈ స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే మొత్తం క్రోమోజోమ్స్ ని రెండు హాఫ్ గా డివైడ్ చేస్తాయి, ఇట్ సైడ్ 23 ఇట్ సైడ్ 23 గా డివైడ్ చేస్తాయి. ఈ ఎగ్ కాస్త ఏమవుతుందంటే ఇది ఒక ఎగ్ గా కన్వర్ట్ అవుతుంది, తర్వాత ఇది ఒక ఎగ్ గా కన్వర్ట్ అవుతుంది. రెండు ఎగ్స్ ఏర్పడతాయి, దీనిలో 23 ఉంటాయి దీనిలో 23 ఉంటాయి. ఈ యొక్క క్రోమోజోమ్స్ కు స్పిండిల్ ఫైబర్స్ బైండ్ అయ్యేసేసి ఈ యొక్క మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క ప్లేట్ ఒక సెల్ యొక్క మధ్యలో ఈ అరేంజ్మెంట్ అని ఉంటుంది క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్స్ అరేంజ్మెంట్ అయిన తర్వాత స్పిండిల్ ఫైబర్స్ బైండ్ అయ్యేసి స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తాయి అంటే క్రోమోజోమ్స్ 23 ఇక్కడ 23 ఇక్కడ లాక్ వేస్తాయి. ఓకే 23 లాగ్ వేసేసిన తర్వాత 23 లాగ్ వేయడానికి ఆ 23 లాగుతున్న స్టేజ్ ఏంటంటే అనాఫేజ్. అనాఫేజ్ విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి జనరల్ గా జరిగితే నార్మల్ గా జరిగితే ఇక్కడ 23 ఇది ఒక సెల్, ఇక్కడ 23 ఇక్కడ 23 రెండు ఏర్పడతాయి. అంటే ఇక్కడ 23 ఏర్పడిన తర్వాత ఇది ఒక సెల్ గా ఇది ఒక సెల్ గా రెండుగా డివైడ్ అవుతాయి. అదొకటి నేను ఇక్కడ గీస్తాను, ఇది ఒకటి వచ్చేసి ఇక్కడ గీస్తాను. ఇది జనరల్ గా జరుగుతున్నప్పుడు. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఈ అనాఫేజ్ అనే స్టేజ్ లోపల, అనాఫేజ్ అనే స్టేజ్ లోపల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్రోమోజోమ్స్ ఎక్కువగా ఈ సెల్ లోపలికి లాక్కొని పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 23 క్రోమోజోమ్ రావాల్సిన ప్లేస్ లోపల ప్లస్ 1 ఒకటి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది 24 అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం 46 లోపల 24 దిల్లకపోతే దీనిలో ఎన్నవుతున్నాయి 22 అవుతాయి. అంటే ఏంటి ఒక సెల్ లోపల 23 ఉండాల్సిన ప్లేస్ లోపల ఏముంది 22 ఉన్నాయి. ఈ 22 లోపల ఏది దీంట్లోకి పోయింది అనేది మనం ఆటోజోమ్స్ అయి ఉండొచ్చు లేదంటే అల్లోజోమ్స్ అయి ఉండొచ్చు. ఓకే ఎక్స్ క్రోమోజోమ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కాబట్టి రెండు ఎక్స్లు ఉంటాయి, ఆ రెండు ఎక్స్ల లోపల రెండు ఎక్స్లు దీనిలోకే పోయి ఉండొచ్చు, దీనిలో ఎక్స్ క్రోమోజోమ్ లేకుండొచ్చు. లేదు అంటే దీనికి ఒక ఎక్స్ క్రోమోజోమ్ దీనికి ఒక ఎక్స్ క్రోమోజోమ్ పోయేసేసి ఎక్సెస్ ఎక్స్ ఆటోజోమ్ ఏదైనా దీనిలోకి పోయి ఉండొచ్చు. ఈ విధంగా డ్యూరింగ్ ద మియాసిస్ వన్ లేదంటే మియాసిస్ టూ స్టేజ్ లో కూడా ఇదే స్టేజెస్ ఉంటాయి. మియాసిస్ టూ స్టేజ్ లోపల ఏం జరుగుతుందంటే ఇక్కడ క్రోమోజోమ్ నెంబర్ అనేది హాఫ్ హాఫ్ తగ్గించబడుతుంది మియాసిస్ వన్ లోపల. కానీ మియాసిస్ టూ లోపల ఏం తగ్గించబడదు, ఇక్కడ ఇది కాస్త 23 ఏమవుతుందంటే మళ్ళీ 23 గా కన్వర్ట్ అవుతుంది. అంటే నార్మల్ మైటాసిస్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇది యాక్చువల్గా ఏంటంటే మియాసిస్ వన్ మియాసిస్ టూ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నాన్ డిస్టింక్షన్ డ్యూరింగ్ ద అనాఫేజ్ ఆఫ్ మియాసిస్ వన్ ఆఫ్ సెల్ డివిజన్ ఎస్పెషల్లీ జెర్మ్ సెల్స్ డివిజన్ ఎగ్ ఆర్ స్పర్మ్. ఓకే ద సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ద ఇంప్రాపర్ సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ టూ ఇండివిజువల్ సెల్స్ ఓకే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ నాన్ డిస్టింక్షన్ అంటారు. నార్మల్ ప్రాపర్ సెగ్రిగేషన్ కాకుండా సపరేషన్ కాకుండా ఇంప్రాపర్ గా ఒక దానిలోకి ఎక్కువ ఇంకో దానిలోకి తక్కువగా క్రోమోజోమ్స్ రావడాన్ని ఏమంటున్నారంటే నాన్ డిస్టింక్షన్ అంటున్నారు. ఓకే ఈ నాన్ డిస్టింక్షన్ తర్వాత అనూప్లాయిడీ అంటే ఏంటి అంటే అనూప్లాయిడీ ఇదేంటి యాక్చువల్ గా 22 క్రోమోజోమ్స్ ఉన్న ఎగ్, ఇంకోటి ఏమవుతుంది 23 క్రోమోజోమ్స్ ఉన్న స్పర్మ్, ఈ రెండు కలిసిందంటే ఏమవుతుంది 46 రావాల్సిన ప్లేస్ లో 45 అవుతుంది. ఈ విధంగా 45 స్టేజ్ ఏర్పడడాన్ని ఏమంటారంటే అనూప్లాయిడీ అంటారు. అనూప్లాయిడీ యాక్చువల్ ఏంటంటే 46 క్రోమోజోమ్స్ ఉంటే 2N కండిషన్ చెప్తారు, ఎన్ ఇస్ ఈక్వల్ టు 23 క్రోమోజోమ్స్, ఇంకో ఎన్ ఇస్ ఈక్వల్ టు 23 క్రోమోజోమ్స్. హ్యూమన్ బాడీస్ ఆర్ ది డిప్లాయిడ్ బాడీస్ అంటారు. ఓకే 2N కండిషన్ నథింగ్ బట్ ఏంటంటే 46 క్రోమోజోమ్స్. ఓకే ఇక్కడ విషయం ఏంటంటే 46 క్రోమోజోమ్స్ లేవు, ఇక్కడ ఏమైతే 45 ఉన్నాయి కాబట్టి 2N-1 అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసేసి 23 ప్లస్ 1 ఏర్పడింది అనుకోండి 2n ప్లస్ 1 అవుతుంది 2n మైనస్ 1 గాని 2n ప్లస్ 1 గాని ఏర్పడతాయి దట్ ఇస్ కాల్డ్ యాస్ వి కాల్డ్ యాస్ అన్యూప్లాయిడీ అంటారు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి నాన్ డిస్టింక్షన్ అంటే డ్యూరింగ్ సెల్ డివిజన్ ఆఫ్ స్పెర్మ్ ఆర్ ఎగ్ at the stage of anaphase improper segregation of chromosomes into two individual cells which is leads to the improper number of chromosomes that are present in the newly formed sperm and egg cells dan valla em erpadutundi ante oka danloki ekku vastayi inkoka danloki takku vastayi danni non distinction antunnaru inga aneuploidy ante entante malli fertilization jaragali ee vidhanga erpadin tarvata aa egg ki మళ్ళీ సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు స్పర్మ్ వచ్చేసి బైండ్ అవుతుంది స్పర్మ్ లో 23 ఉంటాయి కానీ ఎగ్ లోపల 22 ఉన్నప్పుడు ఒక మైనస్ అనేది తక్కువ ఒక తక్కువ ఉంది కాబట్టి 2n మైనస్ చెప్తాం లేదు ఎగ్ లోపలికి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది స్పర్మ్ లోపల 23 ఉన్నాయి అప్పుడు 24 ప్లస్ 23 కాస్త 47 అవుతాయి దాన్ని ఇస్ కాల్డ్ యాస్ 2n ప్లస్ 1 అంటారు ఈ 2n ప్లస్ 1 తర్వాత 2n మైనస్ 1 ఈ రెండు కూడా అనుప్లాయిని చూపిస్తాయి అంటే ఇక్కడ డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ లో కూడా ఇప్పుడు ఇక్కడ రావాలి డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ కూడా నాన్ డిస్టింక్షన్ జరుగుతుంది నాన్ డిస్టింక్షన్ జరగడం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే ఎక్స్ బై ఏ రేషియో ఎక్స్ క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ అనేటివి డిఫర్ అవ్వడం వల్ల ఎక్స్ బై ఏ రేషియో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు ఎక్స్ లు ఉన్నాయి అనుకుందాం ఓకే ఆటోజోమ్స్ రెండు వచ్చాయనుకుందాం ఓకే ఒక ఎక్స్ ఏ వచ్చేసేసి ఒక ఎగ్ లేదంటే ఇది వచ్చేసేసి స్పర్మ్ ఎక్స్ ఏ ఇట్లా వచ్చాయనుకోండి ఎక్స్ ఎక్స్ ఏనున్నాయి ఎక్స్ రేషియో ఏనున్నాయి ఎక్స్ ఎక్స్ రెండు ఉన్నాయి ఏ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఓకే 2/2 కొట్టేసి ఎంత వస్తుంది 1 వస్తుంది ఈ 1 కనుక మనకు రిజల్ట్స్ వచ్చిందంటే ఈ కండిషన్ ఏమవుతుంది అంటే ఫీమేల్ అవుతుంది ఓకే ఈ కండిషన్ ఏమవుతుంది ఫీమేల్ అవుతుంది అప్పుడు మేల్స్ యొక్క కండిషన్ 0.5 ఓకే అదంతా లిస్ట్ ఒకటి ఉంది ఆ లిస్ట్ రాపిస్తాను ఒకవేళ ఈ రేషియో కనుక ఎక్స్ ఎక్స్ వై తర్వాత ఏఏ వచ్చింది అనుకోండి దర్స్ ఆర్ డిఫరెంట్ కండిషన్ వస్తుంది అవి క్రాస్ చేస్తే 0.5 రేషియో వస్తుంది ఈ విధంగా 0.5 రేషియో వస్తే దట్ ఇస్ అ మేల్ అంటున్నారు అలాగే 0.5 కన్నా తక్కువ వస్తే దట్ ఇస్ అ ఫెర్టైల్ స్టెరైల్ మేల్ అంటున్నారు అలాగా కూడా 1 కన్నా ఎక్కువ వస్తే దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఏమంటున్నారంటే మెటా మేల్ అంటున్నారు మెటా ఫీమేల్ అంటున్నారు లేదు 1.5 నుండి 0.5 సారీ 1 నుండి 0.5 మధ్యలో వస్తే ఇంటర్సెక్స్ అంటున్నారు ఇది లిస్ట్ ఒకటి ఉంది నేను రాయిస్తాను ఓకే ఒకసారి ఏ విధంగా ఈ యొక్క బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ ఏ విధమైన కాంబినేషన్ ఐడెంటిఫై చేశాడు కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏ విధమైన మేల్స్ వచ్చాయా ఫీమేల్స్ వచ్చాయా ఇంటర్సెక్స్ వచ్చాయా మెటా మేల్స్ వచ్చాయా మెటా ఫీమేల్స్ వచ్చాయా అనేది ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం బ్రిడ్జెస్ డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్లో ఇది జీనిక్ బ్యాలెన్స్ థియరీ ఐడెంటిఫై చేశారు వై క్రోమోజోమ్ అనేది మేల్ యొక్క సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కానీ ఎక్స్ బై ఏ రేషియో ఏం చేస్తుంది అంటే సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ పాయింట్ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇలా జరగడానికి రీజన్ ఏంటంటే నాన్ డిస్టింక్షన్ అండ్ అన్యూప్లాయిడీ ఇది ఎక్కడ జరుగుతుందంటే మియాసిస్ 1 లోపల మియాసిస్ 2 లోపల జరుగుతుంది ఈ యొక్క 5-6 పాయింట్లు పెట్టుకున్నారంటే బ్రెయిన్ లోపల మీరు ఎలాంటి థియరీ ఎట్లా చదివినా ఎలా ఏ కాంప్లెక్సిటీ ఉన్న లాంగ్వేజ్ లో చదివినా అంటే ఇంగ్లీష్ లో చదివినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఒరిజినల్ గా ఏం అబ్జర్వ్ చేశారు ఆ టేబుల్ ఒకటి ఉంది ఆ టేబుల్ మనం రాసుకుందాం క్లియర్ ఓకే ఒకసారి చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎక్స్ ఎక్స్ రేషియో ఏఏ రేషియో గురించి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం ఒక ఆర్గనిజం అంటే డ్రాసోఫిలా మెలనోబ్లాస్టర్ లోపల రెండు ఎక్స్లు ఉన్నాయి రెండు ఏలు ఉన్నాయి ఓకే దీని లోపల ఈ రెండు ఎక్స్లు రెండు ఏలు ఉండడం వల్ల ఎక్స్ బై ఏ రేషియో చూస్తే 1 వస్తుంది ఒకసారి చూడండి ఎక్స్లు రెండు ఉన్నాయి ఏలు రెండు ఉన్నాయి 2/2 = 1 1 వస్తుంది 1 వస్తే కనుక దట్ ఇస్ అ ఫీమేల్ 1 వస్తే దట్ ఇస్ అ ఫీమేల్ ఇక్కడ చూడండి ఎక్స్ బై ఏ రేషియో ఒకవేళ 1 వస్తే ఫీమేల్ 0.5 వస్తే మేల్ ఓకే బిలో బిలో 0.5 బిలో 0.5 వస్తే మెటా మేల్ ఓకే తర్వాత 1 అబో 1 వస్తే మెటా ఫీమేల్
తర్వాత 0.5 నుండి 1 మధ్యలో వస్తే దట్ ఇస్ ద ఇంటర్సెక్స్. అంటే ఎక్స్ బై ఏ రేషియో 1 వస్తే ఫీమేల్ గా, 0.5 వస్తే మేల్ గా, బిలో 1.5 వస్తే మెటా మేల్, తర్వాత అబోవ్ 1 వస్తే మెటా ఫీమేల్, 0.5 నుండి 1 మధ్యలో వస్తే ఇంటర్సెక్స్ అంటున్నాడు. ఓకే, దీని ప్రకారం ఈ థియరీ ప్రకారం ఎక్స్ బై ఏ రేషియోస్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ రీజన్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఈ 2/2 చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ ఫీమేల్ కాబట్టి ఇక్కడ ఫీమేల్ వచ్చింది. ఓకే, ఇక్కడ కమింగ్ టు ది ఎక్స్ వై ఉంది, తర్వాత ఏఏ ఉంది. 0.5 వచ్చింది మేల్, 0.5 వచ్చింది మేల్. ఈ ఎక్స్ వాల్యూ ఎంత, 1. ఇక్కడ బై ఏ వాల్యూ ఆటోజోమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇక్కడ ఎక్కడ కూడా వై అనేది ఉంది, వై ఉంది, కానీ వై అనేది సెక్స్ ని డిటర్మైన్ చేయట్లేదు. ఓన్లీ ఎక్స్, తర్వాత దాంతో పాటు ఉన్న ఏఏ రేషియోస్ మాత్రమే సెక్స్ ని డిటర్మైన్ చేస్తున్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వై ఉంటున్నప్పటికీ కూడా వై కెనాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ది సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ ది డ్రాసోఫిలా. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఓ ఉంది, తర్వాత ఏఏ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అనేది ఒకటే ఉంది, ఏఏ రెండు ఉన్నాయి. కాబట్టి 1/2 ఎక్స్ బై ఏ రేషియో 0.5 వస్తుంది, మేల్ వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వై క్రోమోజోమ్ ఉంటేనే, ఎక్స్ పక్కన వై క్రోమోజోమ్స్ ఉంటేనే మేల్ వస్తుంది. ఈ మేల్ మాత్రమే ఫెర్టైల్ గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫెర్టైల్ గా ఉంటుంది అంటే మళ్ళీ సెక్సువల్ కాంటాక్ట్ లో ఒకవేళ ఇన్వాల్వ్ అయితే దీనికి మళ్ళీ మగపిల్లలు పుట్టే ఛాయిస్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ ఓ ఉంది, వై లేదు. ఇక్కడ ఏఏ ఉంది, అయినప్పటికీ కూడా వాల్యూ 0.5, కానీ అది మేలే. కానీ వై క్రోమోజోమ్ ప్లేస్ లోపల ఓ క్రోమోజోమ్ నల్, ఓ నథింగ్ బట్ నథింగ్ అనేసి అర్థం. ఓ క్రోమోజోమ్ ఉండడం వల్ల మేల్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ స్టెరైల్. అంటే ఈ మేల్ అయినప్పటికీ కూడా దీని లోపల వై క్రోమోజోమ్ లేకపోవడం వల్ల ఇది స్టెరైల్ గా ఉంది. స్టెరైల్ నథింగ్ బట్ ఏంటంటే సెక్సువల్ కాంటాక్ట్ జరిగితే మళ్ళీ మేల్స్ పుట్టే ఛాయిస్ లేదు. స్టెరైల్ అంటే సెక్సువల్ కాంటాక్ట్ జరిగినా కూడా దానికి సంతానం కలగదు అనమాట. ఓకే, దట్ ఇస్ కాల్డ్ అస్ స్టెరైల్. పెట్టేయాలి అంటే ఏంటి అంటే దానికి సెక్సువల్ కాంటాక్ట్ జరిగితే దానికి పిల్లలు పుడతారు, దీనికి పిల్లలు పుట్టరు. సింపుల్. ఓకే, కమింగ్ టు ది ఎక్స్ ఎక్స్ వై, ఈ ఎక్స్ ఎక్స్ వై ఎందుకు వచ్చి ఉంటుంది అని నేను ఆల్రెడీ చెప్పినాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేల్ ఫీమేల్ నుండి ఇద్దరు నుండి వచ్చి ఉంటుంది. ఒకరి లోపల ఎక్స్ వచ్చేసింది, ఇంకో లోపల ఎక్స్ వై రెండు వచ్చేసాయి అనుకున్నాను. మేల్ నుండి ఎక్స్ వై రెండు వచ్చేసాయి. ఓకే, యాక్చువల్ గా స్పెర్మ్ లోపల ఏముండాలి, ఒక ఎక్స్ గానీ ఒక వై గానీ ఉండాలి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒకే స్పెర్మ్ లోపల ఎక్స్ వై ఉంది, ఎగ్ లోపల ఎక్స్ ఉంది, రెండు కలిసిపోయినాయి. కలిసిపోయిన తర్వాత ఎక్స్ ఎక్స్ వై ఏర్పడింది. ఈ ఎక్స్ ఎక్స్ వై ఏర్పడడం వల్ల ఏమొచ్చింది అంటే ఈ ఎక్స్ ఎక్స్ వై ప్లస్ రెండు ఏలు ఉన్నాయి. ఈ ఎక్స్ ఎక్స్ ఉన్నాయి, రెండు ఏ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. 2/2 ఈజ్ ఈక్వల్ టు ది 1. 1 వచ్చినప్పుడు ఫీమేల్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ కమింగ్ టు ది 3 ఎక్స్ ఉన్నాయి. ఈ 3 ఎక్స్ ఇవి రెండు అంటే ఏమవుతుంది, 3/2. 3/2 ఇస్ 1.5. అంటే 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మెటా ఫీమేల్. అబో 1 ఇస్ అ మెటా ఫీమేల్. మెటా ఫీమేల్ నథింగ్ బట్ సూపర్ ఫీమేల్ అంట. ఈ సూపర్ ఫీమేల్ ఎందుకు అంటున్నారంటే యాక్చువల్లీ చూడండి, ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు ఉంటేనే ఫీమేల్ అంటారు. ఎక్స్ క్రోమోజోమ్ ఇంకా ఒకటి ఎక్కువ ఉందంటే దట్ ఇస్ అ సూపర్ ఫీమేల్. అంటే క్యారెక్టర్స్ ట్రిపుల్ అయి ఉంటాయి. రెండు ఎక్స్ ఉంటేనే ఫీమేల్ క్యారెక్టర్స్ డబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ 3 ఎక్స్ క్రోమోజోమ్ కూడా వచ్చిందంటే ఆ ఎక్స్ క్రోమోజోమ్ సంబంధించిన క్యారెక్టర్స్ కూడా దానిలో ఎక్స్ప్రెస్ అవుతాయి. అందుకోసం దీన్ని సూపర్ ఫీమేల్ అన్నారు. సూపర్ ఫీమేల్స్ అన్ని కూడా ఏంటంటే స్టెరైల్ కండిషన్ లో ఉంటాయి. ఈ పిల్లలు కనలేవు అనమాట, పిల్లలు కనలేవు. ఓకే, ఈ ఫీమేల్స్ అయినప్పుడు కూడా ఏంటి అంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్కువ ఉండడం వల్ల అవి పిల్లల్ని కనలేవు, స్టెరైల్ కండిషన్. కమింగ్ టు ది ఇక్కడ 3 ఉన్నాయి, ఒక వై క్రోమోజోమ్ ఉంది. ఒక వై క్రోమోజోమ్ అంటే ఏంటి, 2 ఎక్స్ లో వచ్చేసేసి ఎగ్ నుండి ఒక ఎక్స్ ఒక వై వచ్చేసేసి స్పెర్మ్ నుండి, ఈ రెండు కూడా కలిసిపోయినాయి. అంటే ఏంటి, నాన్ డిస్టింక్షన్ వల్ల ఒక ఎక్స్ లోకి ఒక స్పెర్మ్ లోకి రావాల్సిన ఎక్స్ క్రోమోజోమ్, ఇంకో స్పెర్మ్ లోకి పోవాల్సిన వై క్రోమోజోమ్ రెండు కూడా ఒకే దానిలోకి వచ్చేసాయి అన్నమాట. అలా రావడం వల్ల తర్వాత దీంట్లో కూడా ఒక ఎగ్ లోకి పోవాల్సిన ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఇంకో ఎగ్ లోకి పోవాల్సిన ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ సపరేట్ కాకుండా ఒకే ఎగ్ లోకి రెండు సెక్సువల్ క్రోమోజోమ్స్ అన్ని, దీంట్లోకి రెండు సెక్స్ క్రోమోజోమ్స్ అన్ని కూడా ఒకే స్పెర్మ్ లోకి రావడం వల్ల ఈ కండిషన్ ఏర్పడుతుంది. దాని లోపల ఆటోజోమ్స్ వచ్చేసి రెండు ఉన్నాయి. ఇక్కడ
ఎక్స్ క్రోమోజోమ్స్ మూడు మూడు బై రెండు ఈజ్ ఈక్వల్ టు 1.5 అవుతుంది. దట్ ఇస్ అ మెటా ఫీమేల్. నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ జనరల్ గా తెలిసిందే, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఫ్రమ్ ది మేల్, ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ ఫ్రమ్ ది ఫీమేల్. ఈ రెండు వచ్చేసినాయి. ఆటోజోమ్స్ మాత్రం రెండు ఉండాల్సిన ప్లేస్ లో కూడా మూడు వచ్చినాయి. ఓకే, రెండు ఉండాల్సిన ప్లేస్ లో మూడు వచ్చాయంటే ఏంటంటే, ఇంకో ఎగ్ లో గానీ ఇంకో స్పెర్మ్ లోకి పోవాల్సినటువంటి ఆటోజోమ్స్ దీంట్లోకి వచ్చేస్తాయని అర్థం. ఐదర్ ఈ ఎగ్ లో గానీ స్పెర్మ్ లో గానీ వచ్చేస్తుంటాయి. అర్థం ఉందా? సో దాని వల్ల వచ్చే వాల్యూ ఏంటో 0.67. దిస్ ఇస్ ఇంటర్సెక్స్. మేల్ ఫీమేల్ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి దీనిలో. ఓకే, రెండు క్యారెక్టర్స్ దీని లోపల కనబడతాయి. ఇంకా ఎక్స్ఓ తర్వాత ఐవి మూడు ఏర్పడినప్పుడు 0.33 వస్తుంది. మెటామేల్ ఏం చెప్పినాను, 0.5 కన్నా తక్కువగా ఉంటే, బిలో ఉంటే దట్ ఇస్ అ మెటామేల్. మెటామేల్ ఆల్సో ఇట్ ఈస్ అ స్టెరైల్ కండిషన్. ఇంటర్సెక్స్ ఆల్సో స్టెరైల్, మెటామేల్ ఆల్సో స్టెరైల్, ఇక్కడ మెటాఫీమేల్ ఆల్సో స్టెరైల్, ఇక్కడ మెటాఫీమేల్ ఆల్సో స్టెరైల్, మెటాఫీమేల్ ఆల్సో స్టెరైల్. ఫీమేల్ ఇస్ అ ఏంటి, ఫీమేల్ అనేది ఫెర్టైల్, ఇది మేల్ అనేది స్టెరైల్, ఇక్కడ ఇది ఫెర్టైల్. ఈ మేల్ కి ఈ మేల్ కి ఏంటి డిఫరెన్స్, 0.5 0.2. మేల్ రెండు మేల్స్ అయినప్పటికీ కూడా ఒక స్టెరైల్ ఒకటి ఫెర్టైల్ ఉంది. ఈ ఫెర్టైల్ ఉండడానికి కారణం వై క్రోమోజోమ్స్, స్టెరైల్ ఉండడానికి కారణం వై లేకుండా ఓ క్రోమోజోమ్ ఉండడం. ఇది యాక్చువల్గా ఏంటి అంటే, వై క్రోమోజోమ్ ఉన్నప్పటికీ కూడా సెక్స్ డిటర్మైన్ అయితే చేయట్లేదు, కానీ సెక్స్ యొక్క ఎబిలిటీని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ వై క్రోమోజోమ్ ఉన్నప్పటికీ కూడా ఫీమేల్ వచ్చింది ఇక్కడ. యాక్చువల్ వై క్రోమోజోమ్ అంటే ఏం రావాలి, మేల్ రావాలి, కానీ వై క్రోమోజోమ్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఫీమేల్ వచ్చింది. బికాస్ వై క్రోమోజోమ్ కెనాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ది డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. అందువల్లే ఈ ఎక్స్ క్రోమోజోమ్స్, ఈ ఏ క్రోమోజోమ్స్, ఆటోజోమ్స్ వాటి యొక్క రేషియో 1 వచ్చింది కాబట్టి ఫీమేల్ వచ్చింది అని చెప్పాడు. సో ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వై క్రోమోజోమ్స్ దట్ కెనాట్ బి ఇన్వాల్వింగ్ ఇన్ ది డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ ఆఫ్ డ్రోసోఫిలా మెలనోక్లాస్టర్. క్లియర్? ఇది జీనిక్ బ్యాలెన్స్ థియరీ చెప్తుంది. జీన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే, జీన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు ఏ దాని యొక్క సెక్స్ అనేది వస్తుంది, ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్స్ అనేది వస్తుంది. అంతేగాని ఎక్స్ క్రోమోజోమ్ కానీ వై క్రోమోజోమ్స్ కానీ సెక్స్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓన్లీ ఆటోజోమ్స్ అనేది దే డిటర్మైనింగ్ ది సెక్స్ ఆఫ్ ది ఏంటి, డ్రోసోఫిలా మెలనోక్లాస్టర్. ఇది యాక్చువల్ జీనిక్ బ్యాలెన్స్ థియరీ. క్లియరా? ఈ జీనిక్ బ్యాలెన్స్ థియరీ ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి, ఇది రాయాలి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇవి ఎట్లా వచ్చి ఉంటాయి అనేసి ఒకటి రాయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు వచ్చి ఉంటాయి అనేది నాన్ డిస్టింక్షన్ ఒకసారి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఉంటుంది. క్లియరా? ఇది జీనిక్ బ్యాలెన్స్ థియరీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హాప్లో డిప్లాయిడ్ ఉంది, అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం.